హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం చూస్తున్నాం దుబాయ్లోని అతి పెద్ద చేపల మార్కెట్. ఇది ఎక్కడుందంటే బర్ దుబాయ్ లేదా డైరా దుబాయ్ లేదా మీనా బజార్ పక్కనే ఒక మనకు హార్బర్ ఉంటుంది. హార్బర్ దగ్గర ఇది నాకు తెలిసి దుబాయ్లోనే అతి పెద్ద చేపల మార్కెట్ అనమాట. ఇక్కడ అన్ని రకాలైనటువంటి చేపలు, రొయ్యలు, పత్తి బిరగలు, ఎండ్రకాయలు ఇవి చూడండి, అన్ని రకాలైనటువంటి చేపలు దొరుకుతాయి ఇక్కడ. మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి, మీరు చూస్తున్నారు అన్ని రకాలైనటువంటి చేపలు, రొయ్యలు, అలాగే షెల్ ఫిష్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇది బాంగడా అంటారు దీన్ని. వీటి పేర్లన్నీ మనకు తెలియవు. మనకు ఉలసలు, పక్కెలు, కొడదలు ఇవైతే బాగా తెలుసు. ఏంటంటే చేపలన్నీ సముద్రంలో దొరికేటివి. చూడండి, చాలా పెద్ద మార్కెట్. దాదాపు ఒక నా తెలిసి ఒక 7,000 షాపులు ఉంటాయి ఇక్కడ. బయట దొరికే చేపల కంటే ఇక్కడ ఫ్రెష్గానే ఉంటాయి, మరియు ధర కూడా తక్కువ. సవక్ అనమాట, అగ్గువకు దొరుకుతాయి మనకి ఇక్కడ చేపలు. అన్ని రకాల జెల్లీ ఫిష్లు, ఉలసలు, పక్కెలు, కొరదలు, మరగబ్బలు, ఎండ్రకాయలు, అన్ని రకాల చేపలు దొరుకుతాయి. చూడండి, షెల్ ఫిష్, గవ్వలు, పెద్ద చేపలు, చిన్న చేపలు, ఎండ్రకాయలు, పెద్ద పెద్ద ఎండ్రకాయలు, చిన్నవి. మన లోకల్ బాయ్ నాని చూపిస్తా అంటాడు చూడండి, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూడండి, లైవ్ కూడా దొరుకుతాయి. చాలా మంచిది. ఇది ఆక్టోపస్, జెల్ ఫిష్ అన్నీ దొరుకుతాయి. ఇది మాండవ పీతో ఏదో అంటాడు మన లోకల్ బాయ్ నాని, చాలా కాస్ట్లీ అని చెప్తాడు. ఇక్కడ బయటతో పోల్చుకుంటే చేపల కాస్ట్ అయితే మన ఇండియా కంటే కూడా తక్కువే అని చెప్పచ్చు. పక్కనే సముద్రం ఉంటుంది కాబట్టి పట్టుకొని వస్తారు, లైవ్ ఫిష్ అమ్ముతారు. ఇది చూడండి, ఇలా నీళ్ళలో వేసి పెడతారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు, లైవ్ దొరుకుతాయి. ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. మన లోకల్ బాయ్ నాని చూపిస్తా అంటాడు కదా మనకు మాండవ పీతలు, అవి చూపిస్తాను చూడండి లైవ్ ఎలా తిరుగుతున్నాయో. ఇవి చాలా కాస్ట్లీ అనమాట. ఇక్కడ కూడా కాస్ట్లీ అయినాయి, ఇవి ఒక 700 అట్లా ఉంటాయి కేజీ. కానీ ఇది మనకు వండుకోనికి రాదు కాబట్టి నేను తీసుకోలేదు. నేనైతే ఒక 6 కేజీ తీసుకున్నాను. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీట్గా మసాలా పెట్టి రోజు ఫ్రై చేసుకొని తింటున్నాం. చూడండి ఎంత పెద్దగా ఉందో. కానీ ఇక్కడ ఏంటంటే అస్సలు స్మెల్లే రాదు. ఇంత పెద్ద షాప్ ఉన్నా కూడా అస్సలు స్మెల్ రాదు, అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం అక్కడ చేపలు తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంటర్లో మనకు ఒక టోకెన్ ఇస్తారు, మన కవర్కి ఆ టోకెన్ అంటించేస్తారు. మళ్ళీ తర్వాత వీడికి పంపించేస్తాడు చేప. ఇది ఇక్కడ నీట్గా కట్ చేసేసి క్లీన్ చేసేసి మనకు మళ్ళీ కవర్లో వేసి ఆ టోకెన్ నెంబర్ మనకు మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. మన నెంబర్ ఎప్పుడు వస్తుంది అప్పుడు పోతే మన చేప మనకి ఇచ్చేస్తారు నీట్గా క్లీన్ చేసేసి. చూడండి, A4, B4, B1, A3, B3 అని చెప్పి ఇట్లా నెంబర్స్ ఉంటాయి, మనకు ఒక నెంబర్ ఇచ్చేస్తాడు. ఇక్కడ నాకైతే ఒక 2.3 కేజీ చేపను కట్ చేయడానికి 6 దిరమ్స్ అంటే 150 రూపాయలు తీసుకున్నారు, 130 రూపాయలు. చాలా నీట్గా కట్ చేసి ఇచ్చేస్తారనమాట మనం. కానీ ఇంత పెద్ద షాప్ ఉన్నా కూడా మనకు అస్సలు ఎక్కడే కానీ స్మెల్లే రాదు, అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత హైజీనిక్గా ఉందో. అదో ఇట్లా మన చేప కట్టే వచ్చేస్తుంది, మనం తీసుకొని పోవచ్చు అంతే. ఎంత నీట్గా కట్ చేస్తున్నారు చూడండి. అస్సలు మనకు చేపలు బజార్కి పోతే ఎంత స్మెల్ వస్తుంది మన దగ్గర, ఇక్కడ అస్సలు స్మెల్లే లేదు, అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. అది దానికి మనం ఒప్పుకోవచ్చు, హైజీనిక్, చాలా హైజీనిక్గా ఉంటుంది. ఇవ్వడమే ఆలస్యం, టక్క 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 టక్క. ఇక్కడ దాదాపు ఒక నా తెలిసి ఒక 1000 నుంచి 1500 మంది పనిచేస్తుంటారు కట్ చేసేయడానికి మాత్రమే, ఎందుకంటే చాలా షాపులు ఉన్నాయి కదా. మళ్ళీ ఒకసారి లుక్ వేయండి ఏమేమి చేపలు ఉన్నాయో. ఇక్కడ కింగ్ ఫిష్ అయితే 50 దిరమ్స్ అంటే 1200 పడిపోతుంది, 1200 కింగ్ ఫిష్ వస్తుంది కిలో. మన ఇండియాలో మరి కాస్ట్లు మనకు తెలీదు. ఇది మాండవ పీత, మన లోకల్ బాయ్ నాని చూపిస్తూ అంటాడు. ఆక్టోపస్, జెల్ ఫిష్, రొయ్యలు, రొయ్యలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. 1 కిలో రొయ్య తీసుకున్నాను నేను, రొయ్యలు వచ్చేసి 430 రూపాయలు పడినాయి కేజీ. నేను తీసుకున్నట్టు 420 రూపాయలు. రకరకాల చేపలు అన్నమాట, అన్ని రకాల చేపలు ఉంటాయి. వెజిటేరియన్ వాళ్ళు కూడా చూడొచ్చు వీడియో చేపలు చూడడానికి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫ్రెండ్స్, నన్ను ఇంతలో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి, నా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, చాలామందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ, నా తెలుగు బంధువులకు
నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చూడండి, జస్ట్ ఊరికే ఐస్ పెట్టి పెడతారు అంతే చెడిపోకుండా. చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు మాత్రం, చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఒక 5 కిలోలు తీసుకొని నీట్గా మసాలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అన్నమాట. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రై చేసుకొని తినడమే. అగ్గవ సౌక, చాలా సౌక. నాకు 5 కేజీలు కూడా 5×10 అంటే 80 దిరమ్స్, 1600 పడినాయి అంతే రొయ్యలతో కలిపి. ఇది చాలా మోసం ఉంది, మనం బేరమాడి తీసుకుంటాం కదా, అది కథ. జై హింద్, మళ్ళీ వీడియోతో కలుసుకుంటాం.